वेलकम बैक टू मै चैनल मी तेलुगु सिस्टर्स टुडे रेसिपी वच्चेसी पीनट चक्की चाला ईजीगा इंट्लोने मन प्रिपेर चेसुकोवच्चु अंते कादु मोदटिसारिगा ट्राई चेसेवाळ्ळु नेनु चेप्पिन टिप्स नि मेजरमेंट्स नि पूर्तिगा वीडियो एंडिंग दाका चूडंडि अप्पुडे मीकु अर्थमवुतुंदि अंते कादु दीनि योक्क प्रिपरेशन अन्नदि चूसेद्दां स्टव मुट्टिंचुकोनि दींट्लोने ओक कप पल्लीलु वेसुकोवालंडि పల్లీలు వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం పల్లీల్ని వేయించుకోవాలి మంట అన్నది లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 4-5 మినిట్స్ దాకా కూడా మనం పల్లీలన్నిటిని కూడా ఈవెన్గా రోస్ట్ చేసుకోవాలి మనం ఇలా వేయించుకున్న పల్లీల్ని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మన చెక్కి కోసం ఒక చపాతి పిండి తీసుకొని దానిపైన బట్టర్ పేపర్ వేసుకోవాలండి బట్టర్ పేపర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నేను ఇక్కడ వచ్చేసి నెయ్యి వేస్తున్నాను నెయ్యి కానివ్వండి దీని ప్లేస్ లో ఆయిల్ కానివ్వండి వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి బట్టర్ పేపర్ అన్నది అవైలబుల్ గా లేనప్పుడు ఒక ప్లేట్ కూడా నెయ్యి అన్నది కొంచెం వేసుకొని ప్లేట్ కి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన పల్లీలకి పొట్టంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని పొట్టు తీసుకున్న పల్లీల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ గా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా పట్టుకోవద్దండి కొంచెం పలుగ్గా పట్టుకోవాలన్నమాట మనం తింటుంటే కొంచెం క్రిస్పీగా ఆ పలుకులన్నవి మనకి తగలాలి కొంచెం ఫైన్ గా పలు పలుగ్గా పట్టుకొని పక్కన పెట్టుకున్నాక వేరే pan పెట్టుకొని దాంట్లోనే ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి ఒక కప్పు బెల్లం వేసుకున్నాక దీంట్లోనే 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగేటట్టుగా మొత్తం కూడా ఒకసారి కలుపుకుందాము బెల్లంలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు ఏవైనా ఉంటే కూడా మనం జస్ట్ దాన్ని మళ్ళా ఫిల్టర్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ వచ్చేసి బెల్లం అన్నది నేను నేచురల్ గా ఫ్రెష్ గా తీసుకున్నాను బెల్లాన్ని అందుకే నేను ఫిల్టర్ చేయట్లేదండి మీరు కావాలనుకుంటే కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు ఇలా బెల్లం అంతా కూడా మొత్తం కూడా మెల్ట్ అయినాక ఒకసారి మనం పాకం వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఒక గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బెల్లం పాకం అనేది దీంట్లో వేసుకొని ఒక ముద్దలాగా చుట్టుకోవాలి ఇంకా రెడీ అవ్వలేదన్నమాట ఒక జస్ట్ ఒక 10 మినిట్స్ దాకా కూడా మళ్ళా మనం కుక్ చేసుకుందాము ఇంకొకసారి మళ్ళా చెక్ చేసుకుందాము 10 మినిట్స్ తర్వాత నేను ఈ వీడియోలో చూపించిన విధంగా పాకం అన్నది కరెక్ట్ గా రావాలండి అప్పుడే చెక్కి అన్నది మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా చుడితే మనకి ఉండలాగా ఫామ్ అవ్వాలి ఉండలాగా ఫామ్ అయినాక ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ లో మనం ఈ ఒక ఉండని కొడుతుంటే సౌండ్ అన్నది రావాలి సౌండ్ వస్తే అప్పుడు చెక్కి అన్నది పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ లోపల మనం పౌడర్ చేసుకున్న
పల్లీ లేక పౌడర్ని కూడా దీంట్లోనే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం కలిసేటట్టుగా ఈవెన్గా కలుపుకోవాలి. ఒకసారి అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకుందాము. నెయ్యి రాసుకున్న బటర్ పేపర్ మీద ఈ పల్లీ చెక్కి అన్నది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం ఈక్వల్గా వేసుకోవాలి. ఒక పూరి కట్ట తీసుకొని దానికి కొంచెం నెయ్యి అన్నది స్ప్రెడ్ చేసుకొని ఇలా సమానంగా ఈక్వల్గా మనం ప్రెస్ చేసుకుంటూ కూడా అనుకోవాలి. ఇలా ఈక్వల్గా అనుకుంటే షేప్ అన్నది కూడా చాలా చక్కగా వస్తుంది అన్నమాట. ఈక్వల్గా సమానంగా అనుకున్నాక నైఫ్ తీసుకొని ముందుగానే మనం పీసెస్గా పెట్టుకోవాలండి. తర్వాత మనం కంప్లీట్గా చల్లారినాక కట్ చేద్దామంటే కొంచెం హార్డ్గా గట్టిగా అవుతుంది అన్నమాట. అందుకని మనం ముందుగానే పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత మనకి తీసేటప్పుడు చాలా ఈజీగా ఏ పీస్ కా పీస్ మనకి వస్తుంది షేప్ అన్నది కూడా. చల్లారినాక ఇలా ముందే మనం కట్ చేసుకున్నాం కదా పీసెస్, చాలా ఈజీగా పీనట్ చెక్కి అన్నది మనకి బటర్ పేపర్ నుంచి చాలా ఈజీగా వస్తుందండి. పీనట్ చెక్కి రెడీ. మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా టేస్టీగా క్రంచీగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది మనకు వచ్చేసి 1 మంత్ దాకా కూడా స్టోర్ ఉంటుందండి పీనట్ చెక్కి. నచ్చిన రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. మీ తెలుగు సిస్టర్స్.